మాకు స్టేట్ కావాలని చెప్పేసి వాళ్ళు తీసుకుపోయిన రాయలసీమ వాదం పైన ఈయన రమణారెడ్డి గారు కూడా ఇంతకుముందు వెనకబడుతానని వ్యతిరేకించి చూపించినాడు. రాయలసీమ పరిరక్షణ సమితి అని ఎలక్షన్స్ పార్టీ పెట్టినాడు వచ్చినాడు సార్. దానికి మన ప్రాంతం వాళ్ళే మద్దతు పలకరోజు కూడా మీ దానికి కూడా మిగతా ఎవరు కూడా మద్దతు ఇస్తున్నారా? మీరే చెప్తున్నారు పలకడం లేదు, ఈ సమస్యలు ప్రశ్నించే వాళ్ళు లేరు, ఎవరు లేరు, నాయకులు లేరు, ప్రజలు ప్రజలు బలమైన ఉద్యమం రావాలండి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ముఖ్యమా నాయకులు ప్రజలే ముఖ్యమే, ప్రజలు ముఖ్యమే. మరి ప్రజలను నమ్ముకున్నాము, ప్రజలలో మేము చైతన్యం చేస్తున్నాము, ప్రజలలో తిరిగి తిరిగి మీరు తెలుసునో లేదో మేము కుటుంబాలకు సంసారాలకు కూడా దూరంగా ఉండి ఊరూరు తిరుగుతూ వెళ్ళాము, అవేర్నెస్ క్రియేట్ చేశాము. ఈరోజు 69 జీవోను మాట్లాడి ఎవరిని మాట్లాడినా కూడా మాట్లాడే స్థాయికి తెచ్చాము. అమరావతి మనది రాజధాని, అక్కడ కడుతున్నారని క్లియర్ కట్ గా తెలియజేశాము. 123-52 సీట్ల ఈక్వేషన్ ను చూపించాము ప్రజలలో. 69 జీవో కూడా ఈ రోజు వచ్చినది కాదు, మీరు రాయ అసలు 854 అడుగులు నేను మీరు గుర్తు తెచ్చుకోండి. మీరు రాయలసీమ బతకాలంటే, మనిషి బతకాలంటే 72 నాడి కొట్టుకోవాలి. రాయలసీమ బతకాలంటే 854 కొట్టుకుంటే తప్ప రాయలసీమ బతకదని చెప్పుకుంటూ వచ్చిన వాడిని నేను. ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నేను కూడా నా పార్టీలో ఉన్నప్పుడు కూడా నా ముఖము చూస్తే బైరెడ్డి అనేవాడు కాదు, 854 854 అనేది నన్ను నా నన్ను నిక్ నేమ్ 854. ఐ వెరీ ప్రౌడ్. ఈరోజు మీరు అనుకుంటున్నారేమో నేను యా పార్టీలోకి పోయిన బ్రహ్మరథం భర్త నెత్తిన పెట్టుకుని ఊరేపుతాను, పోదలుచుకోలేదు. రాయలసీమ కోసం ఫైట్ చేయబోతున్న జీవితాంతం. మరి ప్రజలు తెలియజేస్తాము, ప్రజలు అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఉద్యమ బాటలో ఏముంది తెలంగాణ? తెలంగాణలో కూడాను పరిస్థితి ఏముంది అర్థం చేసుకున్న తర్వాత ప్రేక్షిపోయినారు జనం. ఈరోజు మీరు చెప్పండి నాకు, రాయలసీమ హ్యాపీగా ఉందా? ఆర్ యూ హ్యాపీ విత్ దిస్ సిస్టమ్? ఆర్ యూ హ్యాపీ యాజ్ ఎ జనరల్ అవుట్ ఆఫ్ దీంట్లో చెప్తున్నా, ఆర్ యూ హ్యాపీ ఇన్ దిస్ స్టేట్? రాయలసీమ వాడు ఎవడైనా కూడా హ్యాపీగా ఉన్నాడా? ఉండిండొచ్చు. ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు ఉండొచ్చు, జగన్ ఉండొచ్చు హ్యాపీగా, లేకుంటే ఎమ్మెల్యేలు ఉండొచ్చు హ్యాపీగా. అంతేకాని ప్రజలు హ్యాపీగా ఉన్నారా? అరే పెట్టుబడులు పెట్టి లాస్ట్ కు ఏంటయ్యా, పంటలు పండించి నోటి కాడికి ఒక తడి పారితే బయట పడతామనే టైంలో నీళ్లు లేకుండా కిందికి తీసుకుపోతా ఉంటే హ్యాపీగా ఉన్నారా? ఉద్యోగాలు లేక ఈరోజు చదువుకున్నటువంటి ఆడపిల్లలు మగపిల్లలందరూ వలసలు పోయి మట్టి పని చేసుకుంటూ ఉంటే హ్యాపీగా ఉన్నారా? అప్పులు ఎవరైనా తీరుతున్నాయా? అన్ని మోసాలు తప్ప ఇంకోటి ఏముంది బ్రదర్? స్మార్ట్ సిటీ అని చెప్పి కర్నూలు 28 వాగ్దానాలు చేసిపోయాయన. కర్నూలులో మొదటి స్వాతంత్ర దినోత్సవం అంట, మొదటిది ఇక్కడ రాష్ట్రం ఏర్పడినాక చేస్తే ఎందుకో కర్నూలులో పెట్టాల్సి వచ్చింది. గిల్టీ ఫీలింగ్ నీకుంది, నీకు లోపల గిల్టీ ఫీలింగ్ ఉంది. ఒరే అన్యాయం చేసింది కర్నూలుకు, కర్నూలులో రాజధాని పెట్టాల్సింది. నేను గుంటూరు విజయవాడలో పెట్టినా కాబట్టి ఆ గిల్టీ ఫీలింగ్ తో మొదటి స్వాతంత్ర దినోత్సవాన్ని కర్నూలులో నడిపావు. ఏం చెప్పినావు? 28 వాగ్దానాలు చేశావు, ఒక్కటి నెరవేర్చినావా? ఒక్కటి. ఆ ఉర్దూ యూనివర్సిటీ అని తీసుకొచ్చింది ఫౌండేషన్ స్టోన్ చేసి, ఆడ ఉర్దూ చదువు చెప్పేటోడు లేడు, ఆ యూనివర్సిటీలో చేరినోడు లేడు. అన్యాయాలు ఒక్కటన్నా సిక్ యూనిట్స్, అరే చెరుకు ఫ్యాక్టరీ అతను చెరుకుకు ఏ సిస్టమ్ లో కూడా తుంగభద్ర డ్యామ్ లో పంటకు అలొకేషన్స్ లేవు ఎక్కడ కూడా, కానీ చెరుకు పంటకు అలొకేషన్ ఉంది మన తుంగభద్ర డ్యామ్ లో. లాస్ట్ చెరుకు ఫ్యాక్టరీ ఉంది, షుగర్ ఫ్యాక్టరీ, సకార షుగర్ ఫ్యాక్టరీని కండ్ల ముందే అమ్మి పారేసింది రియల్ ఎస్టేట్ వాడు, ప్లాట్ చేసి అమ్మా. ఈడ చూస్తే కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్లు నాశనం చేసి పెట్టి పాండ్యంలో. నంద్యాలకు ఏం చే వాగ్దానం చెప్పమని నంద్యాలలో అగ్రికల్చర్ యూనివర్సిటీ పెడతామా అన్నాడా లేదా చంద్రబాబు నాయుడు? అన్నాడా లేదా? గుండెల మీద చేయి వేసుకొని చెప్పబ్బా,
ఆ వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణమే చెప్పమనండి చంద్రబాబు నాయుడు. ఇదే నంద్యాలలో అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టాను అన్నాడా లేదా? ఎక్కడికి ఎక్కకపోతే నేను బాపట్లలో తీసుకుపోయి పెట్టావు, బాపట్లలో పెట్టావు నువ్వు. ఇప్పుడు తిరిగి అడుగుతావు సార్, యు ఆర్ నాట్, ఐ ఆమ్ నాట్ హ్యాపీ, నో బడి ఈస్ హ్యాపీ ఇన్ దిస్ స్టేట్ నౌ. కామన్ మ్యాన్ ఈజ్ నాట్ హ్యాపీ, అన్ఎంప్లాయిడ్ ఈజ్ నాట్ హ్యాపీ, ఈవెన్ ఎంప్లాయీస్ పోలీస్ డిపార్ట్మెంట్ లో రెవెన్యూలో హ్యాపీగా లేరు. నరసరావుపేటలో సేమ్ బ్యాచ్ నుంచి సెలెక్ట్ అయినటువంటి సిఐ ఈరోజు ఏఎస్పీ అవుతాడు. సేమ్ బ్యాచ్ నుంచి ఎలక్ట్ అయినటువంటి సిఐ రాయలసీమ వాడు వాడు సిఐగానే ఉన్నాడు. వారి బండ్లు ఊడిపోయినాయి. వారి కొడుకు కూడా ఈరోజు ఎదిగి వాడి ఉద్యోగం కోసం ట్రై చేసుకుంట ప్రమోషన్ మాత్రం రాదు. హూ ఈజ్ హ్యాపీ ఇన్ దిస్? ఇవన్నీ లేవనెత్తుతున్నారా? ఎవరు లేవనెత్తడం లేదా? అరే బ్రదర్, అమరావతికి ఫారెస్ట్ ల్యాండ్ 30,000 ఎకరాలు తీసుకున్నారు, అక్వైర్ చేశారు. దానికి ప్రత్యామ్నాయంగా చూపించాలి, 30,000 ఎకరాలు వేరే చోట చూపించాలి. దిస్ ఈజ్ దీస్ ఆర్ ది నామ్స్. ఎక్కడ చూపించారో తెలుసా? శ్రీకాకుళంలో చూపించింది వచ్చే, లేకపోతే వెస్ట్ గోదావరిలో చూపించింది వచ్చే. నువ్వు అమరావతి నిర్మాణం కోసము 30,000 ఎకరాల ఫారెస్ట్ తీసుకొని కడప జిల్లాలో చూపిస్తావా నువ్వు? కడప జిల్లాలో చూపిస్తావాను? అరే బ్రదర్, మొన్న ఫ్లడ్స్ వచ్చాయి చెన్నైలో, మొన్న కాదు అంతకుముందు వచ్చి మొత్తం మునిగిపోయినాయి. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మునిగిపోతే అక్కడ ఉన్నటువంటి 10 సంస్థలు టాటా, అదే రకంగా అదే మన అన్ని ఎల్ఎన్టీ ఇల్లంటి అందరూ వచ్చి ఐటీ మిగతా కంపెనీస్ అండి, మేము బొంబాయికి ముంబైకి లేకపోతే ఢిల్లీకి పోయి మా వర్కర్స్ పని చేయించుకున్నాం, ఎంప్లాయీస్ ను ఫ్లడ్ వల్ల దూరం అయిపోయింది, మాకు పని చాలా ఇదైపోయింది. మాకు తిరుపతిలో పెట్టుకునే దానికి అవకాశాలు ఇవ్వండి, దగ్గర అవుతుంది చెన్నై అని వాళ్ళు అడిగితే ఎటువంటి పరిస్థితుల్లో తిరుపతి లేదు, అందరూ అమరావతిలో పెట్టమని అడిగితే ఇంతకంటే గుంతుకు వచ్చే పని ఏముందో చెప్పండి. కండ్ల ముందర దుర్మార్గమైన చర్య ఇది. టాటా వాళ్ళు మిగతా వాళ్ళు కొన్ని విలేజెస్ లో అడాప్ట్ చేసుకున్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలం వల్ల అడాప్ట్ చేసుకుంటే, అడాప్ట్ చేసుకున్నటువంటి విలేజెస్ లో విలేజ్ ఒక్కటన్నా రాయలసీమ విలేజ్ ఉందా? సచిన్ టెండూల్కర్ కూడా నెల్లూరు తీసుకుంటాడు, టాటా వాళ్ళు కోస్తాలో తీసుకుంటారు, మిగతా వాళ్ళు మన ప్రాంతంలో కాంట్రాక్ట్ పనులు బ్రహ్మాండంగా చేసి సంపాదించినటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు కూడాను అడాప్ట్ చేసుకుంటారు. సినిమా హీరోలు కూడా అన్ని అడాప్ట్ చేసుకుంటారు. మనమేమో సినిమాలు గొడవల మాదిరి పోయి చూస్తూనే ఉన్నాం. రాయలసీమ వాళ్ళు కోటాటి గుర్చుకాడ 7 మందిని చంపినవి అన్ని కూడా కథలు చూస్తూనే ఉన్నాం. సంపాదిస్తున్నారు, తీసుకపోయి అడాప్ట్ చేసి వేరే చోట పెడతాం. ఒక్కడన్నా బాలకృష్ణ గారు, బాలకృష్ణ అల్లుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్, ఆయన రాయలసీమ. కనీసము చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ నారావారి పల్లె చుట్టుపక్కల ప్రాంతాలను అడాప్ట్ చేసుకున్నాడా? లేదే, పోయి నిమ్మకూడు చేసుకున్నాడు ఆయన. ఒక అడిగే నాలుగు ఉన్నాడు అసలు. రాయలసీమ అంటే లెక్క పక్క ఉండే వీళ్ళకు, మొత్తం టోటల్ గా అన్ని పోతా ఉంటే ఏదో స్మార్ట్ సిటీ అని చెప్పి ఆ మోడీ గారు వారణాసిని తర్వాత ఏదో అంత దైవికంగా ఉండే ప్రాంతాలను సెలెక్ట్ చేస్తే దాంట్లో తిరుపతి ఒకటి వచ్చింది, ఇంకా మిగతావన్నీ కాకినాడ గీకినాడ అన్ని కొత్త పోయిరే. ఇవన్నీ నీళ్లు కాని ఉద్యోగాలు కాని డెవలప్మెంట్ కాని ఎవరికి కావాలి బ్రదర్? 6 లైన్ల రోడ్డు అంటాడు, దాని నుంచి అనంతపురం నుంచి అమరావతికి 6 లైన్ల రోడ్డు అంటే ఏంటికి 6 లైన్ల రోడ్డు? తొందరగా పోయి స్పీడ్ గా పోయి ఆడ మిరపకాయలు కంపెనీకి అవి ఎండిపోకముందే. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ ఎనీబడీ ఈజ్ డిమాండింగ్ ఫర్ 6 లైన్ రోడ్డు అనేది శ్రీబాబు ఒప్పందంలో లేదు. 6 లైన్ రోడ్డు అనేది శ్రీబాబు ఒప్పందంలో ఉందా? శ్రీబాబు ఒప్పందంలో ఉన్నటువంటిది రాజధాని హైకోర్టు,
నీళ్లు ఇవి ఉన్నాయి శ్రీబాబు ఒప్పందంలో. ఆరు ఆరు లైన్ల రోడ్డు కాదు మాకు ఇవ్వండి, మీరు మాకు రాజధాని ఇవ్వండి, మీకు అమరావతి కాదు విశాఖపట్నం వరకు 12 లైన్ల రోడ్లు వేపిస్తాం ఇస్తాం. 12 లైన్లు ఆరు కాదు పార్టీ శాఖ ఈ ఊరికేనే ఊరికే కంటి తుడుపు చర్యలుగా మాట్లాడేది, రెయిన్ గన్లు పట్టుకొచ్చేది, కొట్టేది, ఫోటోలు దిగేది. ఒక మంత్రి అయితే అందరినీ ఇవాళ మునిగా మునిగి ఫోటో దిగి మీ అందరికి ఇచ్చి ఫోటోలు ఇస్తే ఏ స్త్రీ మీరు కూడా అబ్బాబ్బా నీళ్లు ఏం పుష్కలంగా అని. అదే అదే ఊర్లో అని ఎవడ మునిగినాడో ఆ ఊర్లోనే ఆత్మహత్యలు రైతులు చేసుకుంటా ఉంటే దానికి సమాధానం మాత్రం లేదు. ఒక అధికారి అయితే వాటర్ టేబుల్ పెంచినాడంట రాయలసీమలో, ఆయనకు అవార్డు వస్తుందంట రేపు. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ప్రధానమంత్రి ఇద్దరు కలిసి వారిని నిలుచుకోపోయి దండలు వేసి అవార్డు ఇస్తారంట వాటర్ టేబుల్ పెంచిన. ఎందుకంటే మోసాలి అసలు వాటర్ టేబుల్ డిప్లీట్ అయిందా లేకపోతే పెరిగిందా? ఓర్లు వేస్తే 1200 అడుగులు వేసినా నీళ్లు రాకుండా ఉండే పరిస్థితికి తెచ్చిపెట్టి వాటర్ టేబుల్ పెరిగిందా? నీటి కుంటలు మీరు తొవినారా? రెయిన్ గన్లతో సస్యశ్యామలం అయిందా రాయలసీమ? పంటలు ఎక్కడ లేని పంటలు వచ్చినాయంట. ఇబ్బంది వీళ్ళకు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎంత మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ ఇవి. అందుకే బదారు ఈ మోసాల నుంచి బయటపడాలంటే మనం గట్టిగా పోరాడాలి. మనం దేనికి అధికారం అధికారము రావాలని కానీ ఇంకోటి కానీ స్వార్థంతో పోతే మాత్రం రాదు. మనకు కావాల్సింది మనము జరుగుతున్న అన్యాయాలను ఎండగడుతూ మీ ద్వారా కావచ్చు, లేకపోతే ధర్నాల ద్వారా కావచ్చు, లేకపోతే దీక్షల ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకా బలోపేతమైనప్పుడు ఇంకా వేరే విధంగా కూడా కావచ్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరి సహకారం అవసరం ఉంది. కడుపు ఖాళీ చెప్తా ఉన్నాను నేను, మనసు ఖాళీ చెప్తా ఉన్నాను నేను. మేమేం ఊరుకోలేదు, మేమెందుకు ఊరుకుంటాం? మీరు ఎన్నెన్నో తప్పుడు కేసులు పెడుతున్నారు మా మీద, మీరు ఎన్నెన్నో మమ్మల్ని జీవితాలను నాశనం చేసేదానికి చూస్తున్నారు మీరు. అయినప్పటికీ మేమేం సడన్ లేదే, ముందుకే పోతున్నామే. నేను రిప్రజెంటేషన్ 12 డిమాండ్స్ తో మేము రిప్రజెంటేషన్ తయారు చేసుకుని మా ఊరికి వచ్చే ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి రాయలసీమ కోసం అని పోతే నన్ను అవసరం చేస్తారా? మా వాళ్ళని అవసరం చేస్తారా? బతుకుతెరువు యాత్ర అని చెప్పి పెట్టుకుంటే అవసరం చేస్తారా? మీరు తప్పుడు కేసులు పెడతారా మా మీద? టైం ఎందుకు రాదు? తప్పకుండా ప్రజలు అంత పిచ్చోళ్లు కాదు, అమాయకులు కాదు. ప్రజలు గమనిస్తున్నారు. ఒకటి మాత్రం గ్యారంటీగా చెప్పగలను, రాయలసీమ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ, రాయలసీమ లీడర్స్ మే బి హ్యాపీ. బట్ ఇంకోటి కూడా చెప్తున్నా మీకు, ఈరోజు ప్రజల్లో ఏముందంటే రాయలసీమ నాయకులంతా లేడని మాత్రం మాకు అందరూ చెప్పుకున్నది. దాని మీద మేము వెళ్ళిపోతాం.